వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ మీకు వేస్తూ ఉన్నాం దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ డోస్ నాలుగు వారాలు ఇరవై ఎనిమిది రోజులు నిండగానే మీరు రెండో వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది కోవిషీల్డ్ అయితే మనము చాలా రోజులు వెయిట్ చేయాలి మూడు నెలలు వెయిట్ చేయాలి అందువల్ల ఈ కోవాక్సిన్లో ఇరవై ఎనిమిది రోజుల్లోనే మీరు సెకండ్ డోస్ వేసుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ వేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి పద్నాలుగు సెంటర్లు పిల్లల కోసం ప్రారంభించాం ఈ ఒక వెయ్యి పద్నాలుగు సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లిదండ్రుల సమక్షంలో లేదా ఉపాధ్యాయుల సమక్షంలో డాక్టర్ సమక్షంలో మా యొక్క వ్యాక్సినేటర్లు ఈ పిల్లలకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నాం హైదరాబాద్ మరియు పన్నెండు కార్పొరేషన్లలో మీరు పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని మరి ఆ రిజిస్ట్రేషన్ అనుగుణంగా వచ్చి మీరు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి చెప్పాం మరి అదర్లు ఇతర మండలాలు ఇతర పిహెచ్సీల్లో మాత్రం నేరుగా పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి తమ వ్యాక్సిన్ వేసుకునేటువంటి అవకాశం కల్పించాం ముఖ్యంగా హైదరాబాదు కార్పొరేషన్లలో పిల్లలు ఎక్కువగా ఉంటారు రద్దీ ఏర్పడకూడదు అందరూ ఒక దగ్గర గుమికూడకూడదనే ఉద్దేశంతోనే మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి చెప్పాం దీన్ని ఒక నాలుగైదు రోజులు సమీక్షించిన తర్వాత ఒకవేళ రష్ లేకపోతే దీన్ని కూడా రిలాక్స్ చేస్తాం బట్ ఏది ఏమైనా ప్రతి తల్లి తండ్రులందరితో మేము కోరేది ఒక్కటే మీ పిల్లలకు విధిగా వ్యాక్సిన్ ఇప్పించండి మాస్క్ ధరించండి మరి కరోనా నిబంధనలు పాటించండి వ్యాక్సిన్ వేసినట్టయితే మనం చాలా వరకు కరోనాను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు మరి ప్రభుత్వ రంగంలో అందరికీ కూడా ఉచితంగా మనం వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం ప్రైవేట్లో కూడా వ్యాక్సిన్లు వేయడానికి మనం అనుమతి ఇచ్చాం సో ఎవరైనా మీకు నచ్చిన చోట మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు మరి ఒక వెయ్యి పద్నాలుగు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినాం రెగ్యులర్గా